గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక జన సైనికుల అవిశ్రాంత కృషి కూడా తోడైందని, అందుకు తనకెంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. టీఆర్ఎస్ కు గట్టి పోటీని ఇచ్చి తమ స్థానాలను 4 నుంచి 48కి పెంచుకున్న బీజేపీపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరో విజయాన్ని అందుకున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా బీజేపీ నేతలకు శుభాభినందనలు తెలిపారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయని, ఇంటింటికి తిరుగుతూ బీజేపీ జనసేన చేసిన ప్రచారం నేడు సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ వ్యవస్థలతో పాటు, అధికార వ్యవస్థలతో పాటు ఇంకో కొత్త తరహా ఇంకొక వ్యవస్థ కావాలి, ఇంకొక బలంగా ప్రజల కోసం నిలబడే ఒక అలయన్స్ కావాలని కోరుకోవడం కూడా దానికి తార్కాణంగా తీసుకోవచ్చు. సో ప్రత్యేకించి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిన్న కిషన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు. నాకు మనోహర్ గారికి మాట్లాడితే నేను కూడా మాట్లాడాను. ఆయన నాకు జనసేన శ్రేణులు గాని జన సైనికులు గాని ప్రతి ఒక్కరు కూడా చాలా మనస్ఫూర్తిగా సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మనస్ఫూర్తిగా వారికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపాను. అలాగే వారికి నా శుభాకాంక్షలు తెలిపాను. అలాగే మా పెద్దన లాంటి ఈ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నిలకడగా నిరంతరంగా ఒక పార్టీని బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు అనే పరిస్థితుల్లో ఆయన నిరంతరం కొన్ని దశాబ్దాలు మేము చూస్తా ఉన్నాం. ఆయనతో నాకు 2008 నుంచి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన మాకు పరామర్శకు వచ్చి నాకు అప్పటి నుంచి ఆయన బాగా తెలుసు. లక్ష్మణ్ గారు అయితే నాకు అంతకుముందు నుంచి మాకు ఆయన ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. అలాగే బండి సంజయ్ గారిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, నిజంగా భారతీయ జనతా పార్టీకి చాలా చక్కని నాయకులు వచ్చారు. నిజంగా ఆయన టైగర్ బండి సంజయ్ లాగా నిజంగా ఒక సింహంలాగా, ఒక పులిలాగా ముందుకెళ్లి నిజంగా చాలా అందరిని సమాయత్తపరిచి, ఉద్వేగపరిచి, కార్యకర్తలు చాలా బలంగా నిలబడి, అలాగే జన శ్రేణులను కూడా ఈ రోజు పొద్దున్న ఆయన ట్విట్టర్లో మెసేజ్ పెట్టారని చెప్పారు. మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు.